ఆది శంకరులు ఆర్థిక ఇబ్బందులు పడేటువంటి వాళ్ళ కోసం ఒక స్తోత్రం చెప్పారు. దాన్ని కనకదార స్తోత్రం అంటారు. డబ్బులకు ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, ఎప్పుడూ దారిద్ర్యంతో బాధపడేటువంటి వాళ్ళు ఆ కనకదార స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తే లక్ష్మీ అమ్మవారు ఆ ఇంట్లో ధనం కురిపిస్తుంది అని ఆ యొక్క స్తోత్రానికి భావం. దాన్నే పురంధరదాస్ గారు భాగ్యాద లక్ష్మీవారమ్మ అంటూ, అమ్మ నాకు సంపదలివ్వు అంటూ ఆయన ప్రార్థించారు. సంపద అంటే డబ్బులు ఒక్కటే అనుకోకండి, సంపద అంటే ఆరోగ్యం, సంపద అంటే ధనం, సంపద అంటే అందం, సంపద అంటే కీర్తి, ఇవన్నీ కూడా సంపద. వీటన్నిటినీ కలిపి విభూతి అంటారు. ఉపనిషత్ భాషలో విభూతి అంటే ఐశ్వర్యం అని అర్థం. అలాంటి ఐశ్వర్యాన్ని మనకు ప్రసాదించాలని మన అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ చక్కగా భక్తితోటి ఈ కోపని మనం దర్శిద్దాం. కొద్దిమంది శ్రీనివాస సాధు సాధ్యాలు
శ్రీనివాస.